ట్వెల్వే ఎలా వస్తుంది? చాలామంది వచ్చి మాకు ట్వెల్వే కావాలండి, ట్వెల్వే కావాలని అంటారు. కానీ ట్వెల్వే రావటానికి కావాల్సినటువంటి అర్హత మనకు ఉండాలి. ట్వెల్వే అంటే మీ యొక్క సొసైటీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రతి దినము మీ యొక్క అకౌంట్స్ రాసుకుంటూ మీ యొక్క బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేస్తూ తీస్తూ ఉండాలి. తర్వాత మీరు ఖర్చు పెట్టిన ప్రతి ఖర్చుకి కూడా బిల్స్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మీరు మీ యొక్క సంస్థకు ట్వెల్వే పొందుకోవడానికి అర్హులవుతారు. అసలు ఏ పని చేయకుండా, ఏ వర్క్ చేయకుండా, ఏ బిల్లు లేకుండా, బ్యాంకులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా నాకు ట్వెల్వే కావాలి అంటే మీరు ట్వెల్వే ఎప్పటికీ పొందుకోలేరు. ఇదివరకులాగా ఏదో చూసి చూడనట్టుగా జరిగినటువంటి దినాలు కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి పిన్ టు పిన్ కరెక్ట్గా ఉంటేనే ఎవరైనా సరే ట్వెల్వే అనేది ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు ట్వెల్వే కావాలని ఏమి లేకుండా ఒట్టి కాగితాలు తీసుకొచ్చి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కాగితాలు తీసుకొచ్చి ట్వెల్వే కావాలంటే అది జరగటం అనేది చాలా ఇంపాసిబుల్. రెండవ విషయం ఎయిటీజీ కూడా అంతే. మీరు ట్వెల్వే పొందుకున్న తర్వాత మీ యొక్క ట్రాక్ కరెక్ట్గా ఉంటే, అన్ని రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేస్తే ఎయిటీజీ కూడా పొందడానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఎయిటీజీ ఎవరెవరు పొందుకుంటారు, ఎవరు పొందుకోలేరంటే మీ యొక్క ఆర్గనైజేషన్లో రిలీజియస్ ఆబ్జెక్టివ్స్ అనగా మతపరమైనటువంటి ఏ కోణం కనపడినా ఎయిటీజీ పొందడానికి అర్హులు కాదు. ట్వెల్వే అనేది పొందగలుగుతారు, కానీ ఎయిటీజీ మాత్రం మీ దాంట్లో రిలీజియస్ ఉంటే కనుక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో ఖచ్చితంగా మీరు ఎయిటీజీ పొందుకోలేరు. అప్పుడు ఏం చేస్తారంటే ఆడిటర్స్ ఆ మత సంబంధమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాజెస్ని అమెండ్మెంట్ ద్వారా రిమూవ్ చేసి తర్వాత మరలా అప్లై చేస్తారు. అప్పుడు ఎయిటీజీ పొందుకోవటానికి అర్హులు అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ సరిగా లేకపోతే ట్వెల్వే ఎయిటీజీ పొందుకోలేము. ఎప్పుడు పొందుకోగలమంటే మీ బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా అమౌంట్ వేస్తూ తీస్తూ ఉండాలి, మీరు ఖర్చు పెట్టినట్టు ప్రతి ఖర్చుకి బిల్లు ఉండాలి, మీరు చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు, ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ సరిగా మీరు చేసినట్టుగా ఆధారాలు ప్రూఫ్స్ ఉండాలి, ఫొటోస్ ఉండాలి. అలా ఉంటేనే కానీ మీ యొక్క సంస్థ జెన్యున్గా ఉన్నట్టుగా లెక్కలోనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మర్చిపోకుండా ట్వెల్వే ఎయిటీజీ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్ అయినటువంటి మార్గాలలో మీరు నడిచినట్లయితే మీరు ట్వెల్వే ఎయిటీజీ పొందుకోవడానికి అర్హులు అవుతారు.